హలో ఎవ్రీవాన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ చెప్తా ఇది స్పెషల్లీ ఫర్ కిడ్స్ కొంచెం ప్రోటీన్ ఫీల్డ్ అండ్ వెజ్జెస్తో ఉంటుంది లైక్ ఫ్రాంక్ ఎలా చేస్తామో అలాగే చేస్తాం కొంచెం మసాలాస్ అవన్నీ తగ్గించి చేస్తామన్నమాట అండ్ ఇది నేను ఒక పేరెంటింగ్ వీడియోలో చూసి నేర్చుకున్న రెసిపీ అభి కోసం స్పెషల్గా చేస్తూ ఉంటాను ఇష్టంగా తింటారు పిల్లలు ఎవరన్నా కూడా కారం ఎక్కువగా ఉండదు అని మసాలాస్ కూడా ఎక్కువగా ఉండవు కాబట్టి ఇది బటర్తో చేస్తాం కాబట్టి ఇష్టపడతాయి ఫస్ట్ ఏం చేయాలంటే మనం చపాతి పిండి తీసుకుని దాంట్లో సాల్ట్ అండ్ వంట సోడా వేసుకోవాలి వేసుకుని మనం అట్ల పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసేసి కలుపుకోకూడదు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలి దాన్ని ప్రె స్పూన్తో ప్రెస్ చేస్తూ కలిపితే ఈజీగా లంప్స్ పోతాయి చపాతి పిండిలో అండ్ తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ పల్చం చేసుకుని చ అట్ల పిండి ఉంటుంది కదా అలా కలుపుకోవాలి అండ్ ఇందులో వంట సోడా సాల్ట్ వేస్తాం కదా వేసేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో వెజ్ వెజ్జెస్ కట్ చేసుకోవాలి వెజ్జెస్ కోసం ఫస్ట్ ఆనియన్స్ తీసుకోండి ఆనియన్స్ని పీసెస్ పీసెస్ కింద కట్ చేసుకోండి ఇవి మీరు చిన్న చిన్న ముక్కలన్నా వేసుకోవచ్చు బట్ నేను పొడుగుగా కట్ చేస్తాను ఎందుకంటే తినడానికి లైక్ పిల్లలకి సమ్ ఫ్రాంకీ తిన్న ఫీల్లో ఉంటారు కదా అందుకని చెప్పనమాట పొడుగ్గా కట్ చేస్తాను స చాలా సన్నగా చీలికల్లాగా కట్ చేస్తాను ఆనియన్స్ని కట్ చేసిన తర్వాత వాటిని ప్రతిదీ లైక్ విడదీసేస్తాను ఒకసారి చేతి ఇలా విదిపేస్తే మొత్తం ఆనియన్ పీసెస్ అన్నీ సెపరేట్ సపరేట్గా పొడి పొడలు వచ్చేస్తాయి అండ్ అవి పక్కన పెట్టేసుకున్నాక పన్నీర్ని కట్ చేయాలి అబీకి యాక్చువల్లీ టోఫు అంటే చాలా ఇష్టం అండ్ యూజువల్గా ఆల్మోస్ట్ ఏ కర్రీ చేసినా టోఫు వేస్తూనే ఉంటాను సో ఈ టోఫు తీసుకుని కట్ చేసుకోవాలి పీసెస్ పీసెస్ కింద మీ పిల్లలు కనుక ఇష్టంగా తింటే పన్నీర్ని కొంచెం ఎక్కువ పీసెస్ వేసుకోండి ఎందుకంటే పన్నీర్ ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ కదా అందుకని చెప్పి అండ్ దెన్ క్యారెట్ నేను ఇక్కడ తొక్క తీయడం మర్చిపోయి అలాగే కట్ చేసేసి వేసేసాను బట్ మీరేం చేస్తారంటే ఇది పైన తొక్క తీసేసి అప్పుడు క్యారెట్ని సన్నగా ఎంత సన్నగా చేసుకోగలిగితే అంత సన్నగా చేసుకుని పొడుగ్గా సన్నగా చీల్చుకోవాలి ముక్కలు ముక్కల్లాగా అండ్ నేను ఇందులో యాక్చువల్లీ ఆనియన్స్ టోఫు ఇంకా క్యారెట్ వేసాను ఇంకా దీంట్లో క్యాప్సికమ్ కూడా వేయచ్చు అండ్ బెల్ పేపర్లో అదే క్యాప్సికంలో కలర్స్ ఉంటాయి కదా రెడ్ ఆరెంజ్ అలాగా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలకి తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ క్యాప్సికం వేసుకోవచ్చు బట్ నేను క్యాప్సికమ్ లేదు కాబట్టి వేయలేదు ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాక ఒక స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో బటర్ వేసాను నేను నెయ్యి వేయలేదు ఈసారి బటర్ వేశాను వేసి సాల్ట్ అవి ఏమి వేయకుండా ఫస్ట్ క్యారెట్ని వేయించాను బటర్లో వే అంటే అది కొంచెం షింక్ అవుతున్నప్పుడు ఆనియన్స్ కూడా అందులోనే వేసి రెండు కలిపి వేయించేసాను అండ్ దెన్ అవి రెండు తీసేసిన తర్వాత అదే కడాయిలో ఇంకా ఎక్స్ట్రా బటర్ వేయకుండా పన్నీర్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా పన్నీర్ని వేయించా అనమాట ఎందుకంటే లోపల టెండర్గా కుక్ అవ్వాలి ఇప్పుడు దీనికి సీజనింగ్ చేసుకోవాలి అదే కడాయిలో నేను గార్లిక్ సాస్ వేసాను అండ్ దెన్ ఇంకొంచెం బటర్ వేసాను సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను అనమాట వేసి అన్ ఫస్ట్ దాన్ని మిక్స్ చేసుకున్నాక దాంట్లో ఈ కూరగాయల ముక్కలు వేసాము కదా వెజ్జీస్ అన్నీ వేసేసి కలిపేసాను కలిపేసి దాన్ని అలా పక్కన పెట్టాక ప్యాన్ మీద మనం కలుపుకున్న చపాతీ పిండి ఉంది కదా అది అట్లులాగా వేసాం కదా దానిని అట్లలాగా వేసుకోవాలి వేసుకుని లైక్ అది కొంచెం ఇది ఇలాగే అక్కర్లేదు చపాతీ పిండితో కూడా చేసుకోవచ్చు అది ఫ్రాంకీ అవుతుంది ఇలా చేసుకుంటే అట్లు తిన్నట్టుగా ఉంటుంది నేను కొన్ని ఫ్రిజెస్ ఎక్కువగానే కట్ చేసుకుంటా ఎందుకంటే ఈ చపాతీస్ అన్నీ అంటే ఈ చపాతీలు అట్లలాగా వేసిన అన్నీ వేసేసిన తర్వాత దాంట్లో ఈ వెజ్జీస్ని పెట్టి రోల్ చేసేయాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఇది మనం చపాతీ పిండితో చేసాం కదా రెగ్యులర్గా వేసే అట్ల కంటే కూడా ఇవి కొంచెం డెలికేట్గానే వస్తాయి దానివల్ల తొందరగా బ్రేక్ అయిపోతాయి అంటే చిరిగిపోతాయి అనమాట సో అందుకని చెప్పి కొంచెం కేర్ఫుల్గా దోశలు వేసుకోవాలి కొంచెం థిక్గానే వేసుకోవాలి ఇది యాక్చువల్లీ నేను ఒక పేరెంటింగ్ రెసిపీస్లో చూసాను ఇన్స్టాగ్రామ్లో నాకు మంచిగా అనిపించింది ఒకసారి అబీక్ చేస్తే నచ్చిందని చెప్పి యూజువల్గా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అండ్ చాలా ఇష్టంగా కూడా తింటాడనమాట అండ్ మోర్ ఓవర్ టోఫు అంటే ఇష్టం ఉన్న పిల్లలు ఇంకా బాగా తింటారు కమ్మకమ్మగా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా పెడితే చిల్ పిల్లలకి మంచిగా నచ్చుతుందనమాట అందుకని చెప్పి యూజువల్గా చేస్తూ ఉంటుంది దీన్ని సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ చపాతీస్ అంటే ఈ దోశల్లో చపాతీ పిండితో చేసిన దోశల్లో స్టఫింగ్ పెట్టుకొని రౌండ్గా రోల్ చేసేసుకోవడమే అండ్ దో ఇది పెట్టినప్పుడు పక్కన వెజ్జెస్ కూడా పెడతాను అండ్ సో దట్ ఇది తింటాడు వెజ్జెస్ కూడా తింటాడు అవి అందుకని చెప్పి రెండు పెడతాను అండ్ అస్సలు మిస్ అవ్వడు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్